అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి మనం పాతగా అయిపోయిన చెప్పుల్ని, మట్టి మట్టిగా అయిపోయిన చెప్పుల్ని ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలి, మనం షాప్లో నుంచి తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటాయో అలా ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. చిన్న చిన్న టిప్స్ తోటి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూడండి, ఎలా ఉన్నాయో చెప్పులు మీరే చూడండి, లాస్ట్లో అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాయో మీరే అబ్జర్వ్ చేయండి. చూడండి, బాగా మురికి పట్టేసి దుమ్ము దుమ్ము పట్టేసిపోయినాయి. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి చెప్పులైనా షూ అయినా విపరీతంగా దుమ్ము పట్టేస్తాయి. ఇవైతే నేను వాకింగ్కి వేసుకుపోయే షూ అన్నమాట, ఎలా అయినాయో చూడండి. ఇంకా చెప్పులు అయితే చూడండి, కాళ్ళవి కాళ్ళకు ఉండే దుమ్ము అంతా ఈ చెప్పులకు అంటుతుంది. మనం మళ్ళీ వేసుకున్నా కూడా ఈ చెప్పులదంతా మన కాళ్ళకే అంటుతుంది. ఇవైతే బబుల్స్ మాత్రం ఉన్నాయి, దీన్ని అయితే కడిగినా కూడా పోదన్నమాట దుమ్ము. అలా ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈరోజు మీకైతే చెప్తాను. ఇంకా సెకండ్ టిప్ చూద్దాం. సెకండ్ టిప్ ఏంటంటే, ఫస్ట్ ఒక బకెట్ అయితే తీసుకోండి. బకెట్ తీసుకొని దాంట్లో సర్ఫ్ వేయండి. సర్ఫ్ వేసి దాంట్లోనే కొద్దిగా డెటాల్ కూడా వేయండి. డెటాల్ వేయడం వల్ల క్రిములు ఏమైనా ఉంటే చనిపోతాయి. తర్వాత ఇంకా వాటర్ వేయండి. చేతితో కలపాల్సిన అవసరం లేకుండా ఇలా బాగా పైనుంచి వేసేసినామంటే బాగా నురుగు వచ్చేస్తుంది. ఇంకా డెటాల్ కూడా ఉంది కాబట్టి బాగా నురుగు వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడైతే చెప్పులన్నీ మనం ఏ చెప్పులు తీసుకున్నామో అవన్నీ వేసేసేయండి. వేసేసి ఇలా ఒకసారి ప్రెస్ చేయండి. తర్వాత నీళ్ళు ఇంకా తక్కువగా అనిపిస్తే కొన్ని నీళ్ళు పోసేసి ఇలా కొద్దిగా ఏదైనా స్టిక్ ఉంటే స్టిక్ తీసుకొని బాగా కిందికి వత్తండి, ఎందుకంటే పైకి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఇలా వచ్చేసి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి పూర్తిగా, లేదంటే ఒక 20 మినిట్స్ అలా. తర్వాత నెక్స్ట్ టిప్ అండి, చేతికైతే గ్లౌజ్ వేసుకోండి. ఇంకా గ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇలా చూడండి, నీళ్ళు అనేది కలర్ ఎలా అయిపోయినాయో. ఇప్పుడైతే వీటిని తీసుకొని ఒక్కొక్క దాన్ని తీసుకొని రుద్దుదామన్నమాట. చూడండి, ఇలా మనకు ఏదైనా సోప్ ఉంటే వేస్ట్గా పడేసిన పక్కకు పడేసింటాం కదా చిన్న చిన్న సోప్స్, అవైతే తీసుకొని ఇలా ఫస్ట్ రుద్దేయండి. ఎందుకంటే సర్ఫ్లో నానబెట్టినాం కాబట్టి బాగా నానింటాయి. ఏమంటే కొద్దిగా పైన అప్లై చేస్తే ఇంకా నురుగా బాగా వస్తుంది, రుద్దుతే బాగా పోతుంది అన్నమాట. ఇలా బ్రష్ ఉంటుంది కదండి, బట్టలు ఉతికే బ్రష్ పాతది ఉంటే తీసుకోండి, దాంతైతే ఇలా రుద్దండి. ఆల్రెడీ సర్ఫ్ ఉంది కాబట్టి నురుగ చూడండి ఎలా వస్తుందో. మనం సోప్ రుద్దినా రుద్దకపోయినా సర్ఫ్ వేసినాం కాబట్టి బాగా పోతుంది అన్నమాట. ఇంకా చూడండి, ఇలా సాక్స్లకు లేస్ ఉంటాయి కదండి వాటికి, తర్వాత లోపల అదంతా బాగా రుద్దేసేయండి. తర్వాత ఇదిగోండి చెప్పులు చూడండి, రుద్దుతుంటే ఎలా దుమ్ము అనేది వచ్చేస్తూ ఉందో చూడండి, బాగా పేరుకొని పోయిందనమాట. ఇది మళ్ళీ మన కాళ్ళకే అంటుతుంది, అందుకోసం అనేసి అప్పుడప్పుడు 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకున్నామంటే చెప్పులు అనేది నీట్గా ఉంటాయన్నమాట. మన కాళ్ళు కూడా పగలకుండా నీట్గా ఉంటాయి. చెప్పులు నీట్గా ఉంటేనే కదండి మన కాళ్ళకు కూడా నీట్గా ఉండేది. చూడండి, వెనుక సైడ్ కూడా చాలా డర్టీగా అయిపోయింది, పక్కకు వేసింటాం చూడండి పాతబడి అలా అయిపోయినాయన్నమాట. నేను మీకు క్లీన్ చేసి చూపిద్దామనేసి ఈ 1 వీక్ నుంచి కడగలేదు చూడండి. ఇంకా ఇలా అయితే బాగా బ్రష్తో రుద్దేసినామంటే నీట్గా అయిపోతాయి. చూడండి, ఈ చెప్పులు కూడా ఎంత దుమ్ము వస్తుందో చూడండి. మనము పళ్ళు దుమ్ముకునే బ్రష్తో అయితే సరిగ్గా పోదు. ఒకవేళ ఏదైనా మూలలకి అలా రుద్దాలంటే కనుక ఆ బ్రష్ను కూడా యూజ్ చేయొచ్చు. ఒకటి పక్కకు పెట్టేసుకున్నామంటే మనం పడేయకుండా ఇలాంటి వాటికైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను బట్టలు ఉతికే బ్రష్తోటే రుద్దుతున్నాను. చూడండి ఎంత నీట్గా అయిపోతున్నాయో, దుమ్ము చూడండి ఎలా వచ్చేస్తుందో మురికి. మనకి దుమ్ము పేరుకొని పోయిన మురికి అంతా నాన్నాయి కాబట్టి బాగా వచ్చేస్తుంది అన్నమాట. ఎక్కువగా వాటర్లో నాంది తెగిపోయే చెప్పులు అయితే అసలు నానబెట్టకుండా డైరెక్ట్గా వాటర్తో కడిగేసేసి బ్రష్తో రుద్దేసి కడిగేసేయండి, నానబెట్టొద్దండి. ఇంకా ఫోర్త్ టిప్ అండి, చూడండి మురికి అయితే బాగా పోయింది. ఈ బబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇవి చేతితో రుద్దితే పోదు, అందుకని ఇలా బ్రష్ సహాయంతో రుద్దినామంటే నీట్గా ఎక్కడెక్కడ ఉండే దుమ్ము మురికి మొత్తం పోతుంది అన్నమాట. జిడ్డు అలా ఏమున్నా కూడా చూడండి మొత్తం అయితే ఇలా రుద్దేసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా వాటర్ వేసి కడుగుదాము. ఈ వాటర్లో నానబెట్టిన నీళ్ళు చూడండి ఎంత మురికిగా అయిపోయినాయో. ఇప్పుడైతే ఈ నీళ్ళని చల్లేసి ఇంకా ఫ్రెష్ నీళ్ళు పోసుకొని కడిగేద్దాము. ఇలా ఒక 2 సార్లు నీళ్లు పోసేసి కడిగేసినామంటే నీట్గా వస్తాయన్నమాట. ఇదిగోండి ఇప్పుడైతే మంచినీళ్ళు పోసేసి కడుగుతున్న చూడండి. ఇప్పుడే చూడండి ఎలా అయిపోయినాయో షూ అనేది. కొత్త వాటిలో మనం షాప్లో నుంచి తెచ్చినప్పుడు ఎలా ఉన్నాయో అలా అయితే అయిపోయినాయన్నమాట, నీట్గా వచ్చేస్తాయి. మనము అప్పుడప్పుడు ఇలా కడుక్కున్నామంటే చెప్పులు కూడా నీట్గా కొత్త వాటిలో ఉంటాయన్నమాట. మనం కడగకుండా అలానే వేసుకున్నామంటే చూడడానికి కూడా అసహ్యంగా ఉంటాయి, అందుకని అప్పుడప్పుడు ఇలా బాగా నీట్గా డీప్ క్లీనింగ్ చేయండి. మొత్తం అయితే ఇలా అద్దేసేస్తున్నాను. తర్వాత ఒకసారి కడిగిన తర్వాత 2వ సారి కూడా మళ్ళీ కడుగుతున్నా చూడండి. ఇలా ఫస్ట్ ఒకసారి కడిగేసి మళ్ళీ 2వ సారి ఈ నీళ్ళు కాక మళ్ళీ 2వ సారి కడిగేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తాయి.
ఇదిగోండి ఫస్ట్ మనం కడిగినప్పుడు ఎలా ఉన్నాయి, కడగకముందు ఎలా ఉన్నాయి, కడిగిన తర్వాత ఎలా ఉన్నాయో మీరే చూడండి. ఫస్ట్వి కూడా చూపిస్తున్నా, తర్వాత ఇప్పుడు కడిగిన తర్వాత కూడా చూపిస్తున్నా. అవి ఎలా ఉన్నాయి, ఇవి ఎలా ఉన్నాయో మీరే చూడండి. చూడండి ఇంకా ఇప్పుడైతే లాస్ట్ టిప్పు, ఇలా మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా గోడ కానిచేసి ఎన్నకు పెట్టేసినామంటే నీట్గా ఆరిపోతాయి. నీళ్ళు ఇలా పెట్టడం వల్ల నీళ్ళన్నీ వచ్చేస్తాయి, మళ్ళీ వాటిని నీళ్ళని మనం ఇలా చల్లేసేయచ్చు అనమాట. అందుకని ఇలా గోడ కానిచ్చి పెట్టి ఎండ తగిలే ప్లేస్లో అయితే పెట్టండి. ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. యూజ్ అయినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం, మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్